సుస్వాగతం. వావ్, ఇది బాగుందమ్మా. 1, 2, 3 ఆ పక్కన మా న్యాచురల్ స్టార్. సో దిస్ కంప్లీట్స్ ద పిక్చర్. అండ్ ఈరోజు కార్యక్రమంలో ట్రైలర్ మనం చూసేసాం. మారుతి గారి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నాగ చైతన్య గారి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రమ్యకృష్ణ గారి పెర్ఫార్మెన్స్లో ఆవిడని అక్కడ నిలబెడితే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో, అన్నీ కలగలిపి మ్యాచ్ చేసినటువంటి ఈ థియేట్రికల్ ట్రైలర్ మనం చూసాం. సెప్టెంబర్ 13 సినిమా మీ ముందుకు రాబోతోంది, డెఫినెట్లీ ఆదరించండి. దిస్ ఇస్ సెలెబ్ కనెక్ట్. సమర్పిస్తోంది శైలజా రెడ్డి అల్లుడు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై బిక్సి అసోసియేట్ స్పాన్సర్స్ రాధా టీఎంటీ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ శ్రీమిత్ర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ లైవ్గా చూస్తున్నారు TV5లో అండ్ జీ సినిమాలు ఛానల్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇందాక నుంచి మనం శైలజారెడ్డి అల్లుడు అన్న మాట వినంగానే ఒక ట్రాక్ వింటున్నా, శైలజారెడ్డి అల్లుడు సూడే అన్న పాట, సూపర్ డూపర్ హిట్ ట్రాక్ని ఈ పాట పాడిన గాయని మంగ్లీ. మనందరికీ ఒక పాపులర్గా పరిచయం అయిపోయినటువంటి యాంకర్ మంగ్లీ ఈ పాటని గాయనిగా పాడేసేశారు. సో లెట్ మీ వెల్కమ్ మంగ్లీ టు పర్ఫార్మ్ ద సాంగ్ లైవ్ ఆన్ ద స్టేజ్. మంగ్లీ 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 ఆజరే. అక్కినేని ఫ్యాన్స్ అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. మంచిగున్నారు అందరూ? సో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కదా, ఏమంటారు మన భాషలో చెప్పాలంటే, విడుదల ముందు కార్యక్రమానికి వచ్చినటువంటి మీకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా నేను తెలంగాణలో పాడినటువంటి అన్ని పాటలు ఒక ఎత్తు అయితే ఈ పాట ఇంకో ఎత్తు. నన్ను చాలా నా కెరియర్కి ప్లస్ అయినటువంటి పాట ఈ పాట. నాకు మంచి అవకాశం ఇచ్చారు మారుతి సార్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ అన్న థ్యాంక్ యూ అన్న. అండ్ ఇంకో విషయానికి వస్తే, రమ్యకృష్ణ గారు వెళ్ళిపోయారా? మేడం మీకు నేను పెద్ద పెద్ద ఫ్యాన్ మేడం, మీ నీలాంబరి సినిమాకి అండ్ నరసింహ సినిమాకి చాలా పెద్ద ఫ్యాన్. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ నాని అన్న నమస్కారం. అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ నాగ చైతన్య అని ఎక్కడున్నారు అన్న నమస్కారం మీకు. అండ్ సార్ లాస్ట్గా మీ దగ్గరికే వస్తున్నా, మీకు దండాలు దండాలు దండాలు. మంచిగున్నారా సార్? సూపరా? ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు సార్ మీరు ఇట్లా? సార్ ఏమన్నానా, ఈక్వల్ టు నాగ చైతన్య గారు. అండ్ అఖిల్ అన్న నమస్కారం మీకు. అండ్ ప్రతి ఒక్కరికి, పెద్దవాళ్ళందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు. నరేష్ సార్ నమస్కారం. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఏ లాట్. పాడుకుందాం ఆ పాట. విన్నారా అందరూ? శైలజా రెడ్డి అల్లుడు విన్నారా? అంతేనా? ఒక్కసారి గట్టిగా ఓయేసుకుంటే పాడేసుకుందాం. చలో మరి. ఝం బల్ బరి జాతర జూడే పంచిగ బం బలి పోతయ్యాడే, ప్రేమ పంతం నడుమన వీడే నలిగి పోతుండే, ఈ పోరడు హల్వా అయితుండే. తిప్పలు మస్తుగా పడ్డా, కొప్పులు రెండు కలవవు బిడ్డా, ఇంతటి కష్టం పడక ఢిల్లీకి రాజవు అచ్చుర కొడక. శైలజ రెడ్డి అల్లుడు చూడే అంటుకుపోతే ఆంటీకి
చెక్ 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 ఎస్ నా మైక్ పని చేస్తున్నది వంచెల్లే మంచిగా వాడిన వచ్చేలే థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శైలజా రెడ్డి అల్లుడు మూవీ చూడండి 13వ తారీఖున విడుదలవుతుంది తప్పకుండా మీరు చూసి విజయంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ ఒక్కసారి కాసర్ల శ్యామన్న ఎక్కడున్నాడో ఇంత మంచి లిరిక్స్ రాసిండు ఒక్కసారి వేదిక మీదకి రావాలన్న మీరు ప్లీజ్ శ్యామన్న అద్భుతం శైలజారెడ్డి అల్లుడు చిత్రం పాటలో ఈ టైటిల్ ట్రాక్ ని రాసిన లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ గారు నమస్తే వెల్కమ్ అండి వెల్కమ్ 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 అటు చూస్తే బ్యూటీకి కోపమా ఎటు చూస్తే అత్త కోపమా మంచిగా రాసిన అత్తల్లుడు మధ్య ఏమని ఇట్లా జరిగిందా శ్యామన్న అందరికీ నమస్తే అండి అక్కనే ఫ్యాన్స్ అందరికీ హాయ్ శైలజారెడ్డి అల్లుడు చూడే ఈ టైటిల్ ట్రాక్ రాయడం చాలా సంతోషంగా ఉంది మారుతి గారి మొట్టమొదటి సినిమా ఈ రోజుల్లో దగ్గర నుండి ఈ రోజు వరకు నన్ను అద్భుతంగా తనతో పాటు నడిపిస్తున్నారు నా పాటల ప్రయాణానికి మంచి బాట వేసినటువంటి మారుతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మారుతి గారి కాంబినేషన్లో వచ్చిన నా ప్రతి పాట హిట్టే ఆ విధంగా కుదిరింది ఈ సినిమాకి రాయడం చాలా సంతోషంగా ఉంది అంతే అద్భుతంగా పాడేటువంటి బంగ్లీకి ప్రత్యేక ధన్యవాదాలు రమ్య మ్యామ్ మీకు పెద్ద ఫ్యాన్ని బాబు ఫంక్షన్కి దీపావళికి స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్ కూడా చేపించారు అప్పుడు నేను కృష్ణవంశీ గారి మూవీస్లో రెగ్యులర్గా రాసిన్నాను మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది చివరిగా ఒక మాట చైతన్య గారు తాతగారు దేవదాసు నాన్నగారు రామదాసు మీరేమో ప్రేమదాసు ఎవరి ప్రేమదాసు అభిమానుల ప్రేమదాసు సమంత ప్రేమదాసు అట్లాగే మీ తమ్ముడు మా అందరి అభిమాన దాసుడు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంటుకుపోతే ఆంటికి కోపం బిగుసుకుపోతే బ్యూటీకి కోపం సన్నిన్లానే శాండ్విచ్ పాపం ఇరుక్కపోయిండే ఈ పోరడు మిషిన్ల చెరుకైండే శైలజారెడ్డి అల్లుడు చూడే ఈ పండగకి వస్తున్నాడు పండగ చేసుకుందాం రండి థ్యాంక్ యూ మంగ్లీ అండ్ థ్యాంక్ యూ శ్యామ్ గారు వండర్ఫుల్ సో గోపి సుందర్ గారు విచ్చేశారు వండర్ఫుల్ సో వెల్కమ్ వన్స్ అగైన్ రాకింగ్ రాకింగ్ అద్భుతమైన పాటలు వినేస్తూ ఉన్నాం ఇప్పుడు మా న్యాచురల్ స్టార్ నాని గారిని వేదికపైకి పిలిచి ఆ ఉప్పునేంటి ఈ తుఫాను ఏంటి వేదికపైకి వచ్చేసినటువంటి న్యాచురల్ తుఫాను నాని ఎక్స్ప్రెస్కి స్వాగతం సుస్వాగతం నాని గారిని స్వాగతించాల్సిందిగా లెట్ మీ వెల్కమ్ శ్రీ నాగవంశీ గారిని అండ్ పీడివి ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగానే చెప్పేస్తూ నాని గారికి నాని గారికి ఒక బాధ్యత అప్పచెప్తాను ఈ పాటని మీరు రిలీజ్ చేసి చూపిస్తారు కానీ అంతకంటే ముందు ఇక్కడున్న తమ్ముళ్ళ గురించి కొంచెం మాట్లాడతారు ఎస్ అందరికీ నమస్కారం అక్క ఎలా ఉన్నారు ఫస్ట్ ధన్యవాదాలు ఉంది థ్యాంక్ యూ సో మచ్ నాని షీస్ క్యూట్ అండ్ స్వీట్ ఈరోజు ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్యమైన కారణం అటు మారుతి గారు వంశీ ఇంకా టీం అందరూ అయితే రెండో కారణం ఒకటి ఉంది అదేంటంటే నాగార్జున గారితో షూటింగ్ అయిపోయింది నాకు మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటానో తెలీదు సో దాసు వాజ్ మిస్సింగ్ దేవా సో పనిలో పని ఆయన కూడా చూసినట్టుంటుందని వచ్చాను ఈరోజు అండ్ వన్ మోర్ అంటే కమింగ్ బ్యాక్ టు ద సినిమా థ్యాంక్ యూ నా మాటలు మీకు వినబడుతున్నాయా మీదైతే నాకు థ్యాంక్ యూ మారుతి గారు నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ కలిసి పనిచేయడానికి ఎందుకంటే నేను ఏ సినిమాకి అంతగా ఎంజాయ్ చేస్తుంటాను ఐఎమ్ యాక్చువల్లీ జెలస్ ఆఫ్ చైతన్య ఐ నో హౌ మచ్ ఎంత ఎంజాయ్ చేస్తుంటాడో నేను ఊహించుకోగలను ఎందుకంటే సాధారణంగా ఎప్పుడైనా బాగా వర్క్ స్ట్రెస్ పెరిగిపోయినప్పుడు మారుతి గారు వచ్చి సరదాగా రెండు మూడు ఐడియాలు చెప్పారంటే ఆ స్ట్రెస్ అంతా దూరం అయిపోతుంది అంత ఎంటర్టైనింగ్ పర్సన్ ఆయన అదే
ఆయన ఒక 6 నెలలు 9 నెలలు ఒక సినిమా మీద కష్టపడ్డాడంటే ఆ సినిమా ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. థ్యాంక్స్ రా బాబు, థ్యాంక్ యూ. సో అండ్ వంశీ నా క్లాస్మేట్ తను, ఈ సినిమా ప్రొడ్యూసర్. రీసెంట్గానే రీయూనియన్లో తెలిసింది తను నా క్లాస్మేట్ అని. చిన్నప్పుడు బాగా స్మార్ట్గా ఉండేవాడు, ఇప్పుడు కొంచెం అంకుల్లా తయారయ్యాడు. సో గుర్తుపట్టలేకపోయాను చూసిన వెంటనే. అండ్ చైతన్య ఆల్మోస్ట్ ఇంచుమించు ఒకేసారి కెరీర్ స్టార్ట్ అయ్యి 1 సంవత్సరం జూనియర్ నాకు ఇండస్ట్రీలో. అండ్ అదేంటో విచిత్రంగా ఇంతకుముందు జనరేషన్లో బెస్ట్ సాంగ్స్ అన్నీ నాగార్జున గారికే పడితే నెక్స్ట్ మా జనరేషన్లో బెస్ట్ సాంగ్స్ అన్నీ చైతన్యకి పడినాయి. ఆ ఫ్యామిలీకి అలా మంచి పాటలన్నీ రాసి పెట్టున్నట్టున్నాయి. అండ్ ఈరోజు శైలజా రెడ్డి గారి అల్లుడు సినిమాలో సాంగ్స్ కూడా అన్నీ అదిరిపోయినాయి. సో అగైన్ కంగ్రాచులేషన్స్ చైతన్య. అండ్ ద ట్రైలర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్. రీసెంట్గా థియేటర్కల్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు నేను ట్రైలర్ చూసిన వెంటనే నాగార్జున గారు నేను పక్క పక్కనే షూటింగ్లో ఉన్నాం. సార్ ట్రైలర్ చూశాను బాగుంది అని నాగార్జున గారికి చెప్పాను. నాగార్జున గారు ఇమీడియట్గా అన్న మాట ఏంటంటే కొంచెం అల్లరల్లుడు లాంటి సినిమా నాని అన్నారు. చాలు చాలు అని చెప్పా. అల్లరి అల్లుడు లాంటి సినిమా అన్నారంటే ఇది ఎంత ఎంటర్టైన్మెంట్, ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద రిలీజ్. అట్ ద సేమ్ టైమ్ అను మా మజ్ను సినిమాతో ఇంట్రడ్యూస్ అయింది. అండ్ డెఫినెట్గా తన లిస్ట్లో ఇంకొక సూపర్ హిట్ సినిమా యాడ్ అవుతుందన్న నమ్మకం నాకుంది. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ, గోపి సుందర్ గారికి, నాకు ఆయనది 3 సినిమాల హిట్ కాంబినేషన్. సో చైతన్యది తన హిట్ కాంబినేషన్ కూడా ఈ సినిమాతో హ్యాట్రిక్ స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టు ద రెస్ట్ ఆఫ్ ద టీమ్, చిన్నబాబు గారికి, ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా నాతో పాటు బల్లె బల్లెలో యాక్ట్ చేశారు. అండ్ ఈ సినిమా కెమెరామ్యాన్ నిజార్. సో అందరికీ కూడా విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి, వినాయక చవితిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి సక్సెస్తో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఆడియో ఫంక్షన్లో చామ ఏమైనా ఉంది, మ్యాజిక్ అంటే అది మీ ఎనర్జీయే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్, బాయ్. That's natural star నాని గారు పాట చూపించకుండా వెళ్ళిపోతే బాగోదు. Yes. Gold రంగు పిల్ల. Gold రంగు పిల్ల. Gold రంగు పిల్ల సాంగ్ లాంచ్ ప్లీజ్. పూరి పూరి సత్యభామ అందు ముదిరిపి వెళ్ళనంట, విచ్చుకున్న మాట వచ్చినొచ్చనంట, కిట్టమూర్తికి ఇంకా మొదలు కొంటేదంట. గోల్డ్ రంగు పిల్ల గుండె దోచుకుంది ఇలా, సౌండే చెయ్యకుండా అడుగు పెట్టి వచ్చనిలా. హే పిల్ల వెళ్ళిపోకే అల్లా, ఈవేళ చెయ్యమంది కోలా, ఆ బంగారు చేపలే బయ్యారం వంపేసి జారితే ఎల్లా. మాట వినవే పిల్ల చూపావే ప్రేమ చాలా, మరి ఇంతలోనే నీకి అలకేలా. మాట వినవే పిల్ల చేస్తావే అంత గోలా, మరి ఇంతలోనే నీకి తగువేలా. పూరి పూరి సత్యభామ అందు ముదిరిపి వెళ్ళనంట, విచ్చుకున్న మాట వచ్చి కూర్చెనంట, కిట్టమూర్తికి ఇంకా మొదలు కొంటేదంట. గోల్డ్ రంగు పిల్ల గుండె దోచుకుంది ఇలా, సౌండే చెయ్యకుండా అడుగు పెట్టి వచ్చనిలా. హే పిల్ల వెళ్ళిపోకే అల్లా, ఈవేళ చెయ్యమంది కోలా, ఆ బంగారు చేపలే బయ్యారం వంపేసి జారితే ఎల్లా. మాట వినవే పిల్ల చూపావే ప్రేమ చాలా, మరి ఇంతలోనే నీకి అలకేలా. మాట వినవే పిల్ల చేస్తావే అంత గోలా, మరి ఇంతలోనే నీకి తగువేలా. దట్ ఈస్ గోల్డ్ రంగు పిల్ల. మీ అందరి ముందుకి తీసుకొచ్చిన నాని గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ అస్ ద సాంగ్. దిస్ ఇస్ సెలెక్ట్ ప్రెజెన్స్ శైలజారెడ్డి అల్లుడు.
powered by Big C Associate Sponsors, Radha TMT, KLM Fashion Mall, and Sri Mitra Townships Private Limited. Live chustunnaru TV5 lo and Zee Cinemalu lo kuda pratiksha prasaram chustunnaru. Music is on Aditya Music. Well, yen cheppamantarandi maa music director Gopi Sundar gari gurinchi. ఎక్కడ ఏ నిమిషంలో ఏ భాషలో పాట చేస్తారో తెలీదు. ఎప్పుడు ఎక్కడ ఒక పాట హిట్ అయినా ఆ పాట టాప్ చార్ట్స్ ఏమైనా వేస్తే ఏదో ఒక భాషలో వారి పాట ఉండి తీరాల్సిందే. సో లెట్ మీ వెల్కమ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారు ఆన్ టు ద స్టేజ్. వెల్కమ్ గోపి గారు. మా గోపి సుందర్ గారు, మారుతి గారు అద్భుతమైనటువంటి పాటల్ని అంతకు ముందు మాకు ఇచ్చేశారు. బట్ అలాంగ్ విత్ యూ లెట్ మీ వెల్కమ్ ఆల్ అవర్ గెస్ట్ ఆన్ టు ద స్టేజ్. ఈ రోజు కార్యక్రమానికి మా కింగ్ నాగార్జున గారు ట్రైలర్ లాంచ్ చేయడానికి వస్తే మరి అన్న కోసం అని తమ్ముడు కూడా వచ్చేసారు. లెట్ మీ వెల్కమ్ అఖిల్ అక్కినేని గారు ఆన్ టు ద స్టేజ్. మే ఐ వెల్కమ్ అఖిల్ గారిని వేదికపై స్వాగతిస్తున్నాం. అక్కినేని అఖిల్ గారితో పాటు నాగ చైతన్య గారు వేదికపై ఉంటే కూడా కళగా ఉంటుంది. లెట్ మీ వెల్కమ్ ఆర్ హీరో నాగ చైతన్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్ లెట్ మీ వెల్కమ్ రమ్య కృష్ణ గారు ఆన్ టు ద స్టేజ్. అను ఎమ్మాన్యుయల్ గారిని వేదికపైకి సాదరంగా అందంగా ఆహ్వానించేస్తూ ఉన్నాం. And let me welcome our director Maruti Garini Vedika Paiki Ravalsindiga Korutunnanu. And our producers Sitara Entertainment Adhinethalu Mugurini Vedika Paiki Ravalsindiga Korutunnanu. Chinna Babu Garu Samarpanlo Sri PDV Prasad Garu and Nagavamsi Garu Nirmistunnatuvanti ee chitram. Let me welcome all our guests onto the stage. Ee chitranni 13th tarikhu mee mundu teeskostunnaru. Munduga Sri Naresh Garini marokka sari Vedika Paiki Ravalsindiga.